ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం. తిరుమల తిరుపతిలో సమయ నిర్దేశిత టోకెన్ల జారీ కౌంటర్లు. వినియోగించుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. పల్లకీ సేవలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి దర్శనం. శ్రీకాళహస్తిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీవారి పాదాల చెంత శుభకార్యాలు జరుపుకునే సౌలభ్యం. సకల సౌకర్యాలతో తిరుమల కళ్యాణ వేదిక. ప్రత్యేక కథనం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం ద్వారా శ్రీవారి దర్శనం సౌలభ్యంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశించిన సమయంలో స్వామివారిని త్వరితగతిన సులభతరంగా దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ భక్తులకు కల్పించింది. పలుమార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత శాశ్వత ప్రాతిపదికన ఈ నెల 2 నుంచి సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసంలో 22 కౌంటర్లు, శ్రీనివాసంలో 5, భూదేవి కాంప్లెక్స్లో 10, ఆర్టీసీ బస్టాండ్లో 12, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న 2-3 సత్రాలలో 8 కౌంటర్లు, మొత్తం తిరుపతిలో 57 కౌంటర్లలో భక్తులు సమయ నిర్దేశిత టోకెన్లను పొందవచ్చు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా గురువారం ఉదయం అష్టబంధన పూజ, కలశ పూజ తదితర వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్నందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్యావతార స్వరూపుడైన స్వామివారు మోహిని అలంకారంలో పల్లకీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం దగ్గర శ్రీ వశిష్ఠాశ్రమం బాల సంస్కరణ శిక్షణా తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాపీఠ సంస్థాపకులు పూజ్యపాద శ్రీ 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 స్వరూపానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రార్థన, శ్లోకాలు, దైవదర్శనం, సామాజిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నేర్పిస్తూ బాల సంస్కరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠం ఆశ్రమం ఆధ్వర్యంలో సంస్కార శిబిరం, వేసవి తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వేద మంత్రాలు, భగవద్గీత, జ్ఞానం, భజనలు, అన్నమాచార్య కీర్తనలపై శిక్షణ ఇస్తున్నారు. ఇది సమ్మర్ క్యాంప్ అని దీన్ని చెప్తాము. అలాంటి క్యాంప్ ఇది. ఇక్కడ పిల్లలకి వేద మంత్రాలు, భగవద్గీత లాంటి ప్రార్థన నేర్పించడం, దాంతోపాటు సూర్య నమస్కారాలు, యోగాసన, ప్రాణాయామం లాంటివి నేర్పించడం, తరువాత అన్నమాచార్య కీర్తనలు, వ్యక్తిత్వ వికాసము, తరువాత క్రాఫ్ట్, ఇలాంటివన్నీ ఒక నేర్పించే ఒక కార్యక్రమం. దీని ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఈ చిన్న వయసులోనే సంస్కారం దాన్ని నింపాలనే ఒక ఉద్దేశం అన్నమాట. టీటీడీ ఆన్లైన్ సేవలలో కీలక పాత్ర పోషించే ఐటీ విభాగంపై తిరుమల జేఈఓకే శ్రీనివాసరాజు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విభాగం ద్వారా అందుతున్న సేవలు, వాటిని మరింత మెరుగుపరచాల్సిన తీరు తదితర అంశాలపై ఆయన పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశంలో టీటీడీలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన సికే బిర్లా గ్రూప్ 1000 బస్తాలు సిమెంటును విరాళంగా అందించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్ వద్ద కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసరావు, సిఎండ్ఎఫ్ ఎంఆర్సీ రెడ్డిలు తిరుమల జేఈఓకే శ్రీనివాసరాజుకు 400,000 విలువ చేసే 50 టన్నుల సిమెంట్ అందజేశారు. చిత్తూరు నగరం జెండామాను వీధిలో నిలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, ధన్వంతరి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఉపాలయంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నారసింహస్వామి, ఆంజనేయ స్వామివార్లకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలతో అలంకరించి స్వామివార్లకు 16 రకాల హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా
స్వామివారి పల్లకి సేవ జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన పల్లకిపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు తన్మయులయ్యారు. విజయవాడ నగరంలో కొలువైన వెంకమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని ఒకే పీఠంపై వెంచేసిన శ్రీ మహాలక్ష్మి, శ్రీ వెంకమ్మ పేరంటాలు, శ్రీ వినుకొండ అంకమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు చేశారు. అనంతరం స్వర్ణ రజత ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని పాప వినాశన మార్గంలో ఉన్న కళ్యాణ వేదిక శ్రీవారి భక్తకోటికి ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పాదాల చింత వివాహాలు జరుపుకునే భక్తులకు శ్రీనివాసుడి ఆశీస్సులను నిండుగా మెండుగా అందించాలనే టీటీడీ సత్సంకల్పానికి ప్రతిరూపమే తిరుమలలోని కళ్యాణ వేదిక. శ్రీవారి భక్తులకు ఎంతో ఉపయుక్తంగా అలరారుతున్న తిరుమల కళ్యాణ వేదికపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు మంగళ ప్రదాయకుడు, సర్వ శుభాలను వసిగే పరంధాముడు, నిత్య కళ్యాణ చక్రవర్తి. అందుకే ఆ స్వామి దర్శనం కోసం, చల్లని దీవెనల కోసం నిత్యం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. క్షణకాల దర్శనంతోనే సర్వ పాపాలు హరించే కొండంత దేవుడు కోనేటి రాయుడిని సేవించుకుని తమకు లభించిన ఇంతటి మహద్భాగ్యానికి మురిసిపోతూ జీవితకాల తృప్తితో పొంగిపోతుంటారు భక్తులు. అలా పరవశించే శ్రీవారి భక్తులకు వారి జీవితంలో జరిగే అపురూప ఘట్టాలకు శ్రీనివాసుడి ఆశీస్సులను నిండుగా మెండుగా అందించాలనే టీటీడీ సత్సంకల్పానికి ప్రతిరూపమే తిరుమలలోని కళ్యాణ వేదిక. ఒకప్పుడు పురోహిత సంఘంగా పిలుచుకునే ఈ వేదికను 2012లో భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏర్పాటు చేశారు. ఆ స్వామి దీవెనలు ఉంటే చాలు, ఈ జన్మకు ఇంకేం కావాలి అని సంబరపడిపోయే భక్తలోకానికి ప్రత్యక్షంగా ఆ స్వామి చెంతనే చేసుకునే మహద్భాగ్యాన్ని ఈ కళ్యాణ వేదిక ద్వారా కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో ఏడడుగుల బంధంతో ఏడుకొండల వాడి సాక్షిగా సంసార బాధ్యతను స్వీకరించే వధూవరులతో పాటు తమ పిల్లా పాపలు చల్లగా ఉండేలా దీవించమని కోరుకుంటూ చిన్నారులకు కేశఖండనం మొదలు అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలను చేయించుకునే తల్లిదండ్రులు, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో దేవదేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకునేవాళ్లు, నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలకు శ్రీనివాసుడి దీవెనలు లభించాలని ఆకాంక్షించేవారు, ఇలా ఎందరో భక్తులు ఉన్నారు. తెలుగు వాళ్లతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ వేదికలో శుభకార్యాలను చేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి పాదాల చెంత మూడుముళ్ల బంధంతో ఒకటయ్యే జంటలకు పూర్తి ఉచితంగా టీటీడీ పురోహితులను పెళ్లిమేళం, విద్యుత్ ఛార్జీలు భరించడంతో పాటు వాహనాల పార్కింగ్ ఛార్జీలు కూడా వసూలు చేయరు. ఇక నామమాత్రపు ఛార్జీలతో భక్తులు ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, కేశఖండన, అక్షరాభ్యాసం, నామకరణం, వాహన పూజ తదితర కార్యక్రమాలను చేయించుకునే వెసులుబాటు కల్పించారు. సాధారణ రోజుల్లో రోజుకు 100 నుంచి 150కి పైగా కళ్యాణాలు ఈ కళ్యాణ వేదికపై జరుగుతుంటాయి. ప్రస్తుతానికి సంవత్సరానికి 5,000 జంటలు వివాహబంధంతో ఒక్కటే ఈ వేదిక నుంచి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడే అనుబంధంగా మరో మినీ కళ్యాణ వేదికను టీటీడీ నిర్మించింది.
శ్రీనివాసుడి సన్నిధిలో వివాహాది శుభకార్యాలు చేయించుకోవాలని సంకల్పించే భక్తులకు ఈ సదవకాశం ఎంతో ఉపయుక్తంగా మారింది. తిరుమల కళ్యాణ వేదికలో నిర్వహించే వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు, వారు లేని సమయంలో సంబంధిత పెద్దలు తప్పనిసరిగా హాజరు కావాలి. వధూవరుల ధృవీకరణ పత్రాలను ఖచ్చితంగా సమర్పించాలి. కళ్యాణ వేదికపై వివాహం చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. నూతన దంపతులకు శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, కంకణాలు, 10 శ్రీవారి చిన్న లడ్డూ ప్రసాదాలు అందజేస్తారు. అలాగే ఒక్కో లడ్డూకు 25 రూపాయలు చెల్లించి అదనంగా 12 లడ్డూలను పొందే వెసులుబాటు కల్పించారు. వీరికి 50 రూపాయల అద్దె గదిని ఉచితంగా కేటాయిస్తారు. అదనపు గది కావాలనుకుంటే రుసుము చెల్లించి పొందవచ్చు. కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్న జంటలతో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6 కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. ఇక కళ్యాణం చేసుకోవాలనుకునే జంట 90 రోజుల ముందుగా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ లేదా ఈ దర్శన్ కౌంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా లేని పక్షంలో అన్ని రకాల ధృవీకరణ పత్రాలతో 6 గంటల ముందుగా కరెంట్ బుకింగ్ సదుపాయంతో వివాహం చేసుకోవచ్చు. ఇక్కడ కళ్యాణం చేయించుకున్న జంటలకు ఉపయుక్తంగా తిరుమల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను కూడా నూతన దంపతులు పొందవచ్చు. మరి సకల సౌకర్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తలోకానికి అందజేస్తున్న ఈ సదవకాశాన్ని ప్రతి శ్రీవారి భక్తుడు ఉపయోగించుకోవాలని, అపారమైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిత్యనూతన అమృతతుల్య ఆశీస్సులు మెండుగా పొందాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బిందు కలశాభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి బిందు కలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పవిత్ర జలాలను నింపిన కలశాలకు పూజలు చేసి మేళతాళాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకం చేసి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో రథోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు పరవశానందించింది. ముందుగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి శోభాయమానంగా అలంకరించారు. చక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామివారిని కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నెలవైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక సకల ఆభరణ శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై వెంచుము చేశారు. భక్తుల కోలాటాలు, భజనల నడుమ స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా సాగింది. భక్తులు నారాపుర వెంకటేశ్వరునికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వేడుకగా పూజలు జరిగాయి. కొండగుహలో స్వయంభూగవలసిన స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా కటాక్షిస్తున్నారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు.
హైదరాబాద్ కవాడిగూడ మెయిన్ రోడ్లో నిలవైన శ్రీ సంకట విమోచన హనుమాన్ దేవాలయంలో ఆకుపూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు నిర్వహించాక ఆకుపూజలు జరిపారు. పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించి నివేదనలు హారతులు అర్పించారు. అన్నవరం శ్రీ సత్యదేవుడి పుష్పయాగ మహోత్సవంతో భక్తలోకం పరవశించింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పయాగం కన్నుల పండుగ జరిగింది. శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యదేవుణ్ణి ప్రత్యేక అలంకరణలో మంగళ ప్రదాయకంగా వెంచిపుచేసి పలు రకాల పుష్పాలతో ఆగమోక్తంగా అర్చన జరిపారు. స్వామివారి పుష్పయాగంతో అన్నవరం దేవస్థానం అశేషంగా తరలివచ్చిన భక్త కోటితో కళాబృందాల కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఇటు పిఠాపురంలో కోటగుమ్మం వద్ద నిలవైన జయగణేష మందిరంలో స్వామివారికి గరికతో అర్చన జరిగింది. విఘ్నాధిపతి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికతో అర్చిస్తే సర్వశుభాలు వనగూరుతాయని ప్రతీతి. ఈ సందర్భంగా పుష్పమాలలు స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్న పార్వతీ తనయుడికి గరికతో అష్టోత్తర పూజ జరిపి హారతులు సమర్పించారు. ఆపై మూషిక వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కళ్యాణోత్సవం వేడుకగా జరుగుతోంది. కొండంతా ఆశతో స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు నిత్య కళ్యాణోత్సవంతో స్వామివారిని సేవించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గజవాహన సేవలో అభయ ప్రదానం చేసిన యాదగిరీశుని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు యాదగిరి గుట్టకు దిగువ భాగంలో పూజలందుకుంటున్న అంజనీసుతుడికి భక్తులు ప్రదక్షిణ మొక్కులతో విశేష ఆరాధనలు జరిపారు. ప్రాతకాల నిత్య పూజలు ముగిసిన అనంతరం రామభక్తుణ్ణి పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర పూజలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవ సేవ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపాల వెలుగులు, భక్తుల భక్తి ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు రథోత్సవంలో కొలువు తీరి మనోహరంగా దర్శనమిచ్చారు. మెదక్ జిల్లా దొంతి గ్రామంలో పురాతన దేవాలయంగా వెలుగొందుతున్న శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మకు గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా పుష్పతోరణాలతో తీర్చిదిద్దిన గరుడ వాహనంపై గోపాలకృష్ణుడు చక్కటి అలంకరణలో వేంచేసి భక్తులను కటాక్షించారు. అలాగే సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ కనువిందుగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల వైదిక క్రతువులు పూర్తి చేసిన అనంతరం రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి ఆలయ వీధుల్లో వాహన సేవ జరిపారు. ఇక వర్గల్ మండలం సాకారంలో కొలువైన రేణుకా ఎల్లమ్మ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో కలశస్థాపన, కలశ ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని హౌసింగ్ బోర్డు అమర వికాస కేంద్రంలో స్ఫటికలింగ ప్రతిష్ట వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శివ పంచాయతన విగ్రహాలకు యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఆపై నూతన విగ్రహాలను నంద్యాల పురవీధుల్లో ఊరేగించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. విజయవాడకు చెందిన విష్ణు భట్ల సిస్టర్స్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీకృష్ణ ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. Yeah.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.